సంప్రదించే అక్షకానికి దయ్యం పట్టిందంట ఆ దయ్యానికి కాపలాగా కప్పగా మా పండు ఉన్నాడు సో లెట్స్ వెల్కమ్ ది రియల్ జోడి ఎక్కడ పడితే అక్కడ టైం దొరికితే రీల్ చేసుకునే వాళ్ళు వీళ్ళు రియల్ జోడిలా ఫీల్ అవుతున్నారు మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దామా లెట్స్ వెల్కమ్ పండు అండ్ అక్షక కళ్ళని పట్టుకోవగా నన్నవి చూడే నా కళ్ళు ఆ చుక్కలన్నల తుక్కుకు వెళ్ళకుదేనే దాసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కళ్ళను నువ్వు నులుము తొండేగే రగతంది చిందే నీ సెగలు అక్షగర చెర్రమ మా ఊరికి అక్షగర వచ్చారు అచ్చా వచ్చింది మాకు దొబ్బలని కళ్ళు ఉన్నాయి అక్షగర ఒక ఫోటో అండి ప్లీజ్ ష్యూర్ ష్యూర్ ఒక ఫోటో అండి బాబూ సెల్ఫీ అడిగేసి పైన చేపెడతనా అది మనోళ్ళే కదా అని రేయ్ కన్ఫర్మ్ గా ఇంకా దయ్యం పట్టింది ఓ పని చేద్దాం మనోడు ఉన్నాడు కదా ఆని పిలుద్దాం వాడే చూసుకుంటాడు ఆని పిలుద్దాం రేయ్ పండు కాయా చిచి పండు సరే గానీ అనసన్ ఈ టైం లో పిలిచావు ఏంటి అది కాదన్న డైలాగ్ వాడుదరా ఫస్ట్ అని చెప్పుమా డైలాగ్ నాదే చాలు ఫస్ట్ అన్న కాదు ఫస్ట్ నేను చెప్పని రే ఏంట్రా ఈ టైం అనసన్ నేను పిలిచావు పెద్ద డైలాగ్ రా ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మా ఊరికి ఈవెంట్ చేయడానికి వచ్చింది ఆ నైట్ అంతా ఉండాలి ఆమెతో ఉండగలవా ఏం మాట్లాడుతున్నావురా తెలుగు అమ్మాయితో నైట్ అంతా ఉండాలి ఉండగలవా ఏం మాట్లాడుతున్నావురా తెలుగు చిన్నపిల్లకి ఐస్ క్రీమ్ కావాలని అడుగుతావా గేదె గడ్డి కావాలని అడుగుతావా పందికి బురద కావాలని అడుగుతావా నాకు అమ్మాయి కావాలని అడుగుతావా నీ అమ్మ నువ్వేం అడుగుతావని భయం పడుతుంది తర్వాత కానీ ఒక ముఖ్య విషయం ఆ అమ్మాయికి దెయ్యం అమ్మాయికి దెయ్యం అంటే భయం ఆ భయంతో నా దగ్గరికి వచ్చుద్ది నేను ఓదార్చాలి అంతే కదా అది కాదనా ఏ నువ్వు ఆగరా ఎంత మంది ఓదార్చాం అంతేనంటావా సరే కానీ అమ్మాయిని పిలువు ఫస్ట్ మీ పేరు పండు ఆ పేరు నాకు అనసనకు పెట్టారండి మీకు పెట్టాల్సింది ఆ పేరు ఆ కళ్ళు చూస్తే ద్రాక్ష పళ్ళు పెదాలు చూస్తే చెర్రీ పళ్ళు టోటల్ గా పళ్ళ తోట నా ముందున్నట్టు ఉందండి బాగుంది ప్రసాద్ రాసుకు పళ్ళ తోటలో నవ్వాలా సార్ దీనికి ఏ పళ్ళ తోట ఈ పళ్ళ తోట ఏ ఇది రాసుకో ఇది రాసుకో చేసుకోండి సార్ మీరే చేసుకోండి ఏం పేరు నీ పేరు అక్ష ఖాన్ నువ్వు అక్షవే ఎందుకు కారణం చెప్తున్నావు ఏం పేరు సార్ మీ పేరు పండు నా టైప్ కాస్త ఓ మిషన్ దిబ్బాలా ఓకే లే లేదు ఒక నిమిషం ఆయన కావాలి ఏమైనా కంటెంట్ ఉన్నారేమో చూస్తున్నా అదే నేను ఇప్పుడు మర్చిపోయా ఇవన్నీ కాదు కానీ రేపు పొద్దున్నే మీరు బయటకు వెళ్ళదు ఎందుకు రేపు పొద్దున్న నాసా వాళ్ళు చంద్రుడి మీదకి రాకెట్ పంపిస్తున్నంట సారీ మళ్ళీ చెప్తా సారీ మళ్ళీ చెప్తా ఏం కర్మరాది రేపు పొద్దున్న నాసా వాళ్ళు చంద్రమ మీదకి నా రాకెట్ పంపిస్తున్నారంట అది కానీ మిమ్మల్ని చూసింది అనుకోండి ఏంటి చంద్రమ ఇక్కడ ఉందని మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది బాబాయ్ ఇది మనం చంద్రమ మీద నవ్వాలి మీరు ఎలాగా నాకు మంచి ఇచ్చేలా లేరు కానీ ఎంట్రీ కొట్ట ఇవ్వండి ఎందుకు నిన్నేమో మా స్ట్రీట్ లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళా అమ్మాయి నా అంత అందం ఎవరిని చూపించు అన్నది మరి దానికి అన్నా హెయిర్ అవసరం ఏంది అదే మీ అందము అదే డైలాగ్ మంచిది ఓకే ఆ రాస్కోరా రే ఆమె అందం మీ వెంట్రుకు సమానం చెప్దామని నిన్నటి వరకు పిల్లు పట్టుకుని పడుకునే వాళ్ళు నేను ఈ రోజు నుంచి పండు పట్టుకుని పడుకుని ఇలాంటప్పుడు కూడా సాంగ్ ఏ డిస్టర్బ్ గాడు పడుకున్నావరా నువ్వు వాడు పండు పండు అంటే పండు ఏంటి సార్ మీరు ఉందా సరే రాసుకోరా అది కూడా రాసుకోరా ఇంత హ్యాపీ మూడ్ లో మీకు ముద్దు పెట్టచ్చా అడగడం ఏంటి వచ్చేస్తున్నా ఇంత డిస్టెన్స్ అవసరం లేదండి ముద్దు పెట్టడానికి ముద్దు కావాలా నీకు మీరేమి ఇచ్చినా ఓకే ప్రసాద్ నోట్ చేసి పెట్టుకో చాలా బాగుంది
రే అమ్మాయి అన్నవరా అంత దెయ్యం ఉంది రా దాని దగ్గర అదే చెప్తుంటే దాన్ని చూసుకుంటానరా అన్నావు కదా పండుని పండు పిండి నాటి పిండేసిందిరా ఇది మళ్ళీ ముద్ద అంటుంది ఇంకోసారి వెళ్ళనరా వెళ్ళకు పండు బాత్రూమ్ లో ట్యాప్ వర్క్ చేయట్లేదు కొంచెం వస్తావా బాత్రూమ్ కి వెళ్తాను ఒక నిమిషం రా పదండి వెళ్దాండి బాత్రూమ్ కి అమ్మాయిని బాత్రూమ్ కి తీసుకెళ్తావా నువ్వు అంత దముచ్చిందరా నీకు పండు చీర కట్టడానికి రమ్మందిరా నాకు కట్టు కట్టి పంపించిందిరా నేను ముందే చెప్పా వద్దురా అని కొద్దిగా ముద్దుగా చెప్పాల్సిందిగా నువ్వు ముద్దు కాసే పోయావు అది తెలుసురా అది తెలుసు నేను వెళ్ళిపోతానురా ఇంటికి పండు తప్పు చేద్దామా తప్పా ఏయ్ ఏయ్ పాకుండా పోయి ఏం చేస్తారు నువ్వు తప్పు ఒరే నువ్వు ఇక్కడ పాగడే చూసావు అక్కడ దూకుడే తప్పు చేసేద్దామా దా చెప్తాను సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఇప్పుడు మీ నలుగురు ఎనకాల తీసుకు ఇంటికోసం మీరు ఎనకాల వెయిట్ చేసి పర్ఫామ్ చేస్తున్నారు వెరీ గుడ్ మా ఈ స్క్రిప్ట్ ఎవరు రాసింది ఫస్ట్ చెప్పు ఎక్కడ రాశారు సార్ అంతా మీరే చేంజ్ చేశారుగా ఇక్కడ నేను చేంజ్ లేదు మటు మీరు అదిరి కొట్టావు అక్షాగా నాకు తెలుసు అండ్ పండు నాకు తెలుసు అయినా కూడా ఈ స్కిట్ ప్యాల్ లేదు ప్లీజ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం ప్రసాద్ కొన్ని నోట్ చేసి పెట్టుకో ఈ స్కిట్ డిలీట్ చేయాలి చిరంజీవి గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఒకరిని చంపితే బందిపోటు అన్నారు 300 మందిని నరికి చెబుతున్నా ఇది తిరుగుబాటు సో ఇక్కడ కన్నంత పోయింది ఇక్కడ మాసం పెట్టాలబ్బా ఏం జరిగినా వెనక్కి తిరగొద్దు మొత్తం కోసే డాక్టర్ నాది అయ్య బాబా దేవుడు నా దేవుడు బ్యాక్ ఏమైంది దేవుడు ఇన్ని రోజులు నాకు తలగాలి లేకపోతే ఎలా పడుకున్నాను అదిగో ఆంటీలు వచ్చారు ఏంద్రా ఆంటీ అంటున్నావు సారీ అమ్మమ్మ సారీ అమ్మమ్మ అయినా ఇలా డ్రమ్ములో ఉన్న వాళ్ళు ర్యాంప్ వాక్ చేస్తే ఆంటీలనే అంటారు నాలా స్లిమ్ గా ఉన్న వాళ్ళు చేస్తే ఎవరికి కనపడదు ఎవరికి కనపడదు ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు అయిందండి ఇప్పటిదాకా ఏమీ పీకల ఆయన వచ్చి 20 సంవత్సరాలు అయింది ఆయన ఏం పీకడని